టీడీపీ హయాంలో బీసీలకు చంద్రబాబు చేసేదేమీ లేదని జగన్ ఆరోపించారు. మూడున్నర దశాబ్దాల బాబు పాలనలో బీసీలను అన్ని విధాలా ఉపయోగించుకున్నారని విమర్శించారు. అటువంటి చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలన్నారు. సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న పార్టీ మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మన పార్టీ మాత్రమే అంబేద్కర్, జగజీవన్ రామ్, ఫూలే, కొమరం భీమ్, మౌలానా ఆజాదుల భావాలకు ప్రతీక మన పార్టీ మాత్రమే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మన పార్టీ మాత్రమే మానవతావాదానికి ప్రతీక అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీసీల్ని మూడున్నర దశాబ్దాలుగా ఉపయోగించుకున్నారే తప్ప వారికి చేసిందేమీ లేదు. మనందరి ప్రభుత్వంగా నా మాదిరిగా పేద సామాజిక వర్గాలను గుండెల్లో పెట్టుకొని ప్రేమించింది కూడా వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. వారి ఆస్తిని, వారి బాధను, ఆకాంక్షలను అర్థం చేసుకున్నది కానీ కూడా వాళ్ళెప్పుడూ చేయలేదు. వారు నేటి తరాన్నే కాదు రేపటి తరంలో కూడా బాగుపడాలి అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడు గతంలో కూడా జరగలేదు. ఇలాగే పేదరికంలో మిగిలిపోవాలి అని చెప్పి ఆలోచన వాళ్ళు చేస్తే వీళ్ళను శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి ఎలా తేవాలి అని ఆలోచనలు మీ బిడ్డ ప్రభుత్వం చేస్తా ఉంది అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబుకు, ఆయన పెత్తందారి పార్టీకి, దానిని సమర్థించే పెత్తందారులకు ఏనాడు కూడా ఇలాంటి మంచి బుద్ధి ఏనాడు కూడా లేదు. వారికి ముందు ముందు రోజుల్లో కూడా ఎప్పుడూ కూడా ఉండబోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా చెప్పండి, ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులే. దాదాపుగా ఈ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులుగా దాదాపుగా 80,000 మంది పై చెరుకు ఇక్కడ ఉన్నారు. మీరు వెళ్ళాలి, ప్రతి గ్రామాల్లోనూ మీరు వెళ్ళండి, మీ మీ గ్రామాలలో మీరు చెప్పండి, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి జిల్లాలోనూ చెప్పండి. 2024లో కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయమని చెప్పి ఖచ్చితంగా చెప్పండి. ఆ ఎన్నికల్లో కూడా మనమంతా మారీచులతోనూ, పెత్తందారులతోనూ యుద్ధం చేయక తప్పదు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి. 2024 అవే చంద్రబాబుకు చివరి ఎన్నికలను కూడా గట్టిగా చెప్పండి. We'll be right back.